ఒకవేళ చేపలకు లాగే మన మనుషులకు కూడా గిల్స్ అనేవి వచ్చి మనం కూడా వాటర్ కింద మనం పీల్చుకోగలితే అసలు ఏం జరుగుతుంది? మనం వాటర్ కింద ఉన్న మొత్తం వరల్డ్ని ఎక్స్ప్లోర్ చేయగలమా? ఆర్ మనం పొల్యూషన్ ఎక్కువ చూస్తామా? మేబీ మనం పొల్యూషన్ అనేది చాలా తగ్గించాల్సి వస్తుంది అనుకుంటా, బికాస్ మనం వాటర్లో నివసిస్తున్నాం కాబట్టి ఇప్పుడు. సరే, ఇలాగా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో ఈ వీడియోతో వచ్చేసా. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హ్యూమన్స్ అసలు ఈ ఆక్వాటిక్ లివింగ్కి సూటబుల్గానే తయారు చేయలేదు. మీరు ఎంతసేపు మీ బ్రెత్ని హోల్డ్ చేయగలరు? ఒకవేళ మీరు ప్రొఫెషనల్స్ కాకపోతే, ఆర్ మీరు ఈ బాజా పీపుల్కి కూడా సంబంధించిన వాళ్ళు కాకపోతే, అంటే ఈ బాజా వాళ్ళు 30 మినిట్స్ పాటు ఈ వాటర్లో ఊపిరి పీల్చుకోకుండా ఉండగలరు. మీరు ఈ గ్రూప్స్కి సంబంధించకపోతే మీరు దాదాపుగా 2 మినిట్స్ పాటే హోల్డ్ చేసి ఉండగలరు. ఒకవేళ మీకు ప్రాక్టీస్ కూడా లేదనుకోండి, మీరు మ్యాక్సిమం 30 సెకండ్స్లోనే బయటకు వచ్చేస్తారు. ఒకవేళ మనం అండర్ వాటర్లో బ్రీత్ కనుక తీసుకోగలమైతే మన లైఫ్స్ అనేవి మారిపోతాయంటారా? వెల్ కమ్ ఆన్, ఓన్లీ మీరు వాటర్ లోపల బ్రీత్ తీసుకున్నంత మాత్రాన మీ బాడీ ఫుల్గా సపోర్ట్ చేయాలన్న రూల్ ఏమీ లేదు. లైక్ సమ్ ఫ్యాక్టర్స్ మీద బేస్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు డీప్ ఓషన్స్లోకి వెళ్ళారంటే మీరు హైపోథర్మియాకి గురవ్వచ్చు. అంటే మన బాడీ టెంపరేచర్ అనేది 35 డిగ్రీస్ కన్నా తక్కువకి పడిపోవడం అనమాట. మీ హార్ట్ అండ్ అదర్ ఆర్గన్స్ అనేవి ఫెయిల్ అవ్వడం మొదలవుతుంది. మీరు ఒక కోల్డ్ వాటర్లో 90 మినిట్స్ కన్నా ఎక్కువసేపు ఖచ్చితంగా సర్వైవ్ అయితే అవ్వలేరు. సో ఒకవేళ మీరు డీప్కి వెళ్లకుండా మీరు సర్ఫేస్ దగ్గర ఎక్కడైనా సెటిల్ అయిపోవచ్చా అంటే మేబీ ఆన్సర్ వచ్చేసి మేబీ అయి ఉండొచ్చు. ఎందుకంటే మన కాళ్ళ దగ్గర ఉన్న స్లిప్పర్స్ అనేవి ఖచ్చితంగా ఆ వాటర్లో నివసించడానికి సూటబుల్గానే ఉండవు. మేబీ మనం బయట షాప్స్కి వెళ్ళి కొనుక్కోగలం, కానీ అది మన నేచురల్ ఫుడ్గా సరిపోదు. అండ్ ఆల్సో మన ఐస్ కూడా వాటర్ లోపలి చూడడానికి అస్సలు సూటబుల్ కావు. మనం ఇంకా ఎక్కువసేపు ఉంటే మన కళ్ళు అనేవి మండిపోవడం మొదలుపెడుతుంది. అండ్ మీరు సైన్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే వాటర్ లోపల మీ వోకల్ కార్డ్స్ అనేవి అస్సలు పనిచేయవు. కాబట్టి మీరు సైన్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళాల్సి వస్తుంది. బట్ మనకి కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. లైక్ మనం అండర్ వాటర్ కన్స్ట్రక్షన్స్లో ఇవి చాలా ఉపయోగపడతాయి. అండ్ ఇక్కడున్న స్క్రైస్క్రాపర్స్ నుంచి దూకినా సరే మీరు ఖచ్చితంగా ప్రాబుల్గా చనిపోరు. అండ్ ఇక్కడ కొత్త న్యూ సబ్వే సిస్టమ్ అనేది ఏర్పడవచ్చు, లైక్ అండర్ వాటర్ సబ్వే. ఎందుకంటే మనకి లోపల కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ముఖ్యం, కాబట్టి ఎక్కువ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్లీ, మనం ఎప్పుడైతే ఈ వాటర్ లోపలికి ఊపిరి పీల్చగలుగుతామో అండ్ మనం వాటర్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడతాం. అండ్ అలా ఎక్స్ప్లోర్ చేసినప్పుడు మనం ఈ వాటర్ లోపలికి డంప్ చేసిన వేస్ట్ అండ్ పొల్యూషన్ మొత్తం కనిపిస్తుంది మనకి. అండ్ ఎలాగో ఈ భూమి అనేది మనకి సరిపోవట్లేదు, కాబట్టి మనం వాటర్ లోపలికి వెళ్ళాలి. అండ్ వాటర్ లోపలికి వెళ్తే అక్కడ ఉన్న పొల్యూషన్ మొత్తం మనమే క్లీన్ చేయాల్సి వస్తుంది. లైక్ మనం దాని లోపల రిలీజ్ చేసిన హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ మొత్తం మనమే క్లీన్ చేస్తాం. సీమ్స్ గుడ్ రైట్? సరే, ఈ వీడియోకైతే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్. Everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's faking now. Yeah, she hates me now. I made mistakes, but now I don't ever wanna be alone. I don't really ever feel at home. On my own, in the zone. That's the only way I know. Feeling low, about to blow back up. Here I